హలో ఆల్ చతుర్బాహు సమన్విత అనే నామానికి అర్థాన్ని ఇప్పుడు మన వీడియోలో ఫుల్గా చూసేయండి ఇది లలితాదేవి యొక్క ఏడవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చతుర్బాహు సమన్విత నమః నమ అని చెప్పాలి చతుహ్ నాలుగు బాహు చేతులతో సమన్విత కూడినది అమ్మవారి ఆవిర్భావానికి ముందుగా దర్శనమిచ్చే అమ్మవారి తేజస్సు ఎలా ఉంటుందో క్రిందటి ఆరవ నామంలో చెప్పబడింది ఈ నామంలో అమ్మవారి స్థూల రూపానికి చెందిన చేతులు గురించి చెప్పబడింది అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి కుడివైపున రెండు చేతులు ఎడం వైపున రెండు చేతులు ఉంటాయి రెండు వైపులా ఒక చెయ్యి పైకి రెండు చెయ్యి క్రిందకి ఉంటుంది అమ్మవారు సృష్టికారిణి కాబట్టి సృష్టి క్రమపరంగా ఈ నాలుగు బాహులు ఏమేమి తెలియచేస్తాయో విపులంగా తెలుసుకోవడం అవసరం రక్షణకే కాకుండా పరాక్రమానికి పరాప్ల సాక్రమ పరాక్రమ కూడా బాహువులు సంకేతాలు చోటులో పరాదేవి యొక్క పరాక్రమం ఎన్ని విధాలుగా ఉంటుందో దానిని బట్టి సృష్టి వ్యూహానికి నమూనా బ్లూ ప్రింట్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం ఆవిర్భవించబోయే అమ్మవారు చోటు గోళానికి స్పేస్ గ్లోబ్ కేంద్రమైతే ఆ కేంద్రం నుండి పైకి ఊర్ధ్వ కిందకు ఆదర్శు కుడి ఎడమలకు ఇరు పార్శ్వములు ఇలా నాలుగు దిశలుగా వ్యాపించిన సరళ రేఖలు సైట్స్గా అమ్మవారి బాహులను ఊహించాలి జ్యూమెట్రీలో సైట్స్ అనే పదానికి సంస్కృతంలో బాహువులనే అంటాము ఈ నాలుగు బాహువులను చోటు గోళంలో ఉండే ఒక పెద్ద ప్లస్ గుర్తుగా ఊహించవచ్చు చోటులో కేంద్రంలాగా ఉన్న వామనుడు చతుర్బాహుడైన విష్ణుమూర్తిగా నాలుగు దిశల మేరకు విస్తరిల్లడాన్ని కూడా ఇలాగే సమన్వయపరుస్తూ చెప్పుకోవాలి గోళాకారం అండాకారంగా ఉండే చోటు ఈ నాలుగు బాహువులతో నాలుగు భాగాలు అవుతుంది ఈ నాలుగు భాగాలు వరుసగా ఖనిజ సంపద మినరల్ కింగ్డమ్ వృక్ష సంపద ప్లాంట్ కింగ్డమ్ జంతు సంతతి యానిమల్ కింగ్డమ్ మనుష్య సంతతి హ్యూమన్ కింగ్డమ్గా భౌతిక సృష్టి ఫిజికల్ క్రియేషన్ జరగడానికి కారణమవుతాయి పక్షి సంతతి కూడా జంతు సంతతి కిందకే వస్తుంది ప్రళయం తర్వాత వచ్చే సృష్టి గాఢ నిద్ర స్థితి నుండి పూర్తి మెలుకువలోకి మారే ప్రక్రియ లాంటిది ఈ ప్రక్రియలో సుషుప్ని స్వప్న జాగ్రత్త తుర్యావస్థలో ఒకదానికన్నా దాని తర్వాతది మెలుకు మరుగుపడే స్థితులు ఈ క్రమంలో జీవ పరిణామ వికాసం నాలుగు అవస్థల్లో నాలుగు రకాల సంతతులుగా జరుగుతుంది అనేది కూడా ఈ నాలుగు హస్తాలు సూచిస్తాయి చోటు గోళంలో ఈ నాలుగు బాహువులు సూచించే నాలుగు బిందువులు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు కనపడే సంవత్సరాత్మక భ్రాంతి చక్రంలో ఎక్లిప్టిక్ వరుసగా ఉత్తరాయణ ప్రారంభ బిందువు ఉత్తర విషమము వర్నల్ ఎక్వినాక్స్ దక్షిణాయన ప్రారంభ బిందువు దక్షిణ విషయము ఆటమన్ ఎక్వినాక్స్ అనే నాలుగు నిర్దేశ బిందువులను కార్డినల్ పాయింట్స్ తెలియజేస్తాయి చోటుగోళంలో భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడే దినాత్మక జీర్నల్ చక్రంలో ఈ నాలుగు బాహువులు సూచించే బిందువులు వరుసగా సూర్యోదయ ప్రాత సంధ్య మిట్ట మధ్యాహ్న సూర్యాస్తమ సాయం సంధ్య అర్ధరాత్రి బిందువులను కూడా సూచిస్తాయి పరా పశ్యతి పశ్యంతి మధ్యమా వైఖరి స్థితుల్లో వ్యక్తమయ్యే వాంగ్మయ ప్రపంచానికి కూడా ఈ నాలుగు బాహువులు సంకేతాలు చతుర్విధ పురుషార్థాలను ధర్మార్థకామ మోక్షములు చతుర్వర్ణాలను బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు చతురాశ్రమాలను బ్రహ్మచర్య గార్హపత్య వానప్రస్థ సన్యాసములు అంతఃకరణ చతుష్టయములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారములు కూడా ఈ నాలుగు బాహుల విభజన సూచిస్తుంది పైన చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఇలా సమన్వయపరుచుకోవాలనే సూచన చతుర్బాహు సమన్వితాలో ఉన్న సమన్విత అనే పదంలో ఉంది నాలుగు చేతులలో ఏ ఏ ఆయుధాలు ధరించి ఎలా అందరినీ ఆక్రమించి తన వంశంలో పెట్టుకున్నదో వచ్చే నామంలో చెప్పబడుతుంది ప్రపంచంలో విస్తరిల్లి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోలేమనుకునేవారు అనుకునేవారు సర్వతోముఖాభివృద్ధిని కోరేవారు అమ్మవారిని ఈ నామంతో చతుర్బాహు సమన్విత అయ్యే అని జపించాలి మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు నాలుగు చేతులతో కూడినది బ్రహ్మాండ గోళంలోని నాలుగు భాగాలు వాటిని నుండి ఉద్భవించే ఖనిజ వృక్ష జంతు మనుష్య జాతులు వారి యొక్క సుషుప్ని స్వప్న జాగ్రత్త తుర్యావస్థులు సూర్యగమన భ్రాంతి చక్రంలోని నాలుగు నిర్దేశ బిందువులు భూమి ఆత్మ ప్రదక్షిణ వలన ఏర్పడే దినాత్మక చక్రంలోని నాలుగు నిర్దేశ బిందువులు నాలుగు స్థితుల్లోని వాక్కులు చతుర్విజ పురుషార్థాలు చతుర్వర్ణ చతురాశ్రమ అత్యంతఃకరణ చతుష్టదయాలను సూచిస్తాయి అనే సమన్వయంతో కూడిన చతుర్బాహులు కలది అదండి మనకి నాలుగు నిమిషాలు ఇర నాలుగు ఇరవై నిమిషాలు పట్టిందండి చక్కగా ఎంతసేపండి వినడం ఒక్క నిమిషం అలా వినేసి పక్కన పెట్టేసి ఫోను శ్రద్ధగా వినేసి అమ్మవారి ఒక్కొక్క అర్థం తెలిసేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రీచ్ అవుతుంది పోస్ట్ చేసిన వెంటనే మీకు కనపడుతుంది థ్యాంక్ యూ సో మచ్